అక్రమంగా వినియోగిస్తే 5 ఏళ్ళు మనం గోసపడాల్సి వస్తుంది. ఓటు అనేది మామూలు విషయం కాదు, ఆశామాసిగా అయ్యద్దు. ఎవడో చెప్పిండను లేక దేనికన్నా ఆశపడు, ఓటేస్తే అది మన తలరాతను వంకర చేస్తుంది. కాబట్టి ఓటు వేసే ముందు నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా విని మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి. ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది ఎలక్షన్ వస్తే? పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి నిలబడ్డాడు. కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు. బీజేపీకి కూడా ఎవరో ఒకరు ఉంటారు, అట్లనే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి. ఈ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ గుణమేంది, ఘనమేంది, వీళ్ళకి అవకాశం వస్తే ఏం చేసినరు, ప్రజల కోసం తన్నలాడినరా, పంచాయతీలు పెట్టించినరా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తప్పక ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యమైన విషయం అభ్యర్థుల వెనుక వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ఆ పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది, ఆ పార్టీ అధికారానికి వస్తే, ప్రభుత్వానికి వస్తే ఏం చేస్తుంది అనే విషయాలు ఆలోచన చేసి ఓట్లు వేస్తే తప్పకుండా 5 ఏళ్ళు మంచి జరుగుతుంది, లేకపోతే ఆగమాగం అవుతుంది. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, చరిత్ర చూడమని నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది, తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు మనల్ని పరిపాలన చేసింది ఇక్కడ ఢిల్లీలో. మరి అప్పుడేం జరిగింది, ఈ 10 ఏళ్ళలో ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మంచిగా చర్చ జరపాలి. చర్చ చేస్తే ఏమైందంటే మీకు నిజాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు.